తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలంలో అంబేద్కర్ ఆశయ సాధకుడు పలమూరి బాలకృష్ణ మరణం చాలా బాధాకరమని, ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నామని పెద్దాపురం ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి నిమ్మకల్ చినరాజప్ప తెలిపారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనను నియమించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేస్తానని, బీఫామ్ పత్రాలు తన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్నాయన్నారు. నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐతాబత్తుల బుచ్చిమహేశ్వరరావు, బొర్రావు ఈశ్వరరావు, పిచ్చెటి చంద్రమౌళి, జిల్లా పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికలలో జిల్లా బాధ్యత నాకు చెప్పడం జరిగింది. ఈ ఎక్స్మిస్ట్గా పోలిట్ బ్యూరో చెప్పినట్టుగా జిల్లా అంతా కూడా నన్ను రాకేశారు. జిల్లా పెట్టి చెప్పారు జిల్లా పెట్టినట్టు నేను రామకృష్ణ గారికి కూడా ఏమో షెడ్ పట్టి చదువుతారు కనుక పూర్తి బాధ్యత తీసుకుని ఎక్కడైతే వీక్కున్నాయో వాటిని కూడా నన్ను మంది చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు అన్ని నియోజకవర్గం చెబుతున్నాను. నిన్న ఇవాళ మధ్యాహ్నం నుంచి రామచంద్రపురం వెళ్తున్నాను. మా రామపురం కూడా కొండబాబు నేసాను, ఎందుకంటే పూర్తి కొంచెం అతనికి ఎలక్షన్ వేయగానే ఎమ్మెల్యే కొండబాబు నేసాను. గన్నవరం వచ్చినప్పటికి మన రెడ్డి సుబ్రహ్మణ్యం వేసాను. దీపవారంలో నా దగ్గర రెడీగా ఉన్నాయి, ఇవాళ లిస్ట్ అంతా నాకు పెట్టేయమని చెప్పాను. వేళ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఫైనల్ చేసుకుంటే బీఫార్లు ఇచ్చారని సిద్ధంగా ఉన్న బీఫార్లు రెడీగా ఉన్నాయి. వేళ ఎన్నికలకు వచ్చినప్పటికి అర్జెంటుగా 34 నుంచి 24% బీసీ చేసి బీసీలు కన్యూ చేసి ఎన్నికలకు వచ్చారు. ఏదో తొందరగా చేసేయాలనుకున్నారు కానీ ఇవాళ ప్రజలు ఇలా చూస్తే మాకెవరో రావరు అనుకున్నారు. అప్పుడు కూడా ఇప్పుడు ఇవాళ కాన్ఫిడెంట్ వచ్చింది. వేళ కాన్ఫిడెంట్ వచ్చి ఇవాళ పోటీ పడతారు ఎంపీటీసీకి, గ్రామాల్లో కూడా తప్పనిసరికి అన్నింటికి కూడా. జడ్పీ వచ్చినప్పటికి కోనసీమ రెండు వచ్చింది అవకాశం. ఐదు కూడా ఆరు కోనసీమ ఉన్నాయి, ఎస్సీలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అధ్యత ఎక్కువ ఇవ్వడం ముందు అభ్యర్థులు ఫైనల్ చేసిన తర్వాత జిల్లా పరిషత్ చేయడమే ఫైనల్ చేద్దారని చెప్పి ఫైనల్ చేయలేదు. అలాగే ఇప్పుడు జడ్పీటీసీలన్నీ సాయంత్రానికి ఫైనల్ అయిపోతే అందరం కూడా 10 ప్లేస్లోనూ కూడా పోటీ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాము.